అందరికీ నమస్తే. ఈ గ్రామ మరియు వార్డు సచివాలయం సిబ్బంది మీ అందరికీ రేపు రెగ్యులర్ పే స్కేల్ ఇచ్చిన తర్వాత ఎంత వస్తుంది అనేది మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. సింపుల్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డిజిగ్నేషను మీ వర్కింగ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది ఎంత వస్తుంది అనేది. ఇక మీరు చెక్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ మీ డిజిగ్నేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న అందరి యొక్క డిజిగ్నేషన్లు అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది. మొదటగా నేనైతే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సెలెక్ట్ చేస్తున్నా అర్బన్లో పనిచేస్తున్న వాళ్ళై. అలానే అర్బన్ల వాళ్ళకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి మున్సిపల్ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీ అని. ఇక్కడ ఎస్ఆర్ నో కింద పెట్టి మున్సిపల్ కార్పొరేషనా కాదా అని అడుగుతున్నారు. ఇక్కడ నేను మున్సిపల్ కార్పొరేషన్ కాదు, నార్మల్ మున్సిపాలిటీ కింద తీసుకుంటున్నాను. అప్పుడు మీ హెచ్ఆర్ఎస్ ల్యాబ్ అనేది 12.5 లేకుంటే 20 ఉంటుందా అని చెప్తున్నారు. ఇది పాపులేషన్ను బేస్ చేసుకొని ఉంటుంది. అప్రాక్సిమేట్గా మీ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని అడిగితే చెప్తారు ఎంత ఉంది హెచ్ఆర్ఏ అనేది. నేనైతే ఒక 20 అయితే సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఈహెచ్ఎస్ కార్డు అనేది కావాలా లేదా, ఉంది కావాలి అనుకుంటే ఎస్ క్లిక్ చేయండి. తర్వాత మీ ఇక్కడ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేసేస్తే ఓపెన్ అవుతుంది. లోడ్ అవుతుంది, ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇంకో సైట్లో ఓపెన్ చేసి చూశాను, అదే వెబ్సైట్లో ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తే రెగ్యులర్ పేస్కే డీటెయిల్స్ ఆఫ్ ఆఫ్టర్ ప్రొవిజన్ అని ఉంది. ఇక్కడ చూడండి బేసిక్ వచ్చేరకు వాళ్ళది 15,030 రూపాయలు ఉంటుంది, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీది లేదంటే విలేజ్లో పంచాయత్ సెక్రటరీది కానీ. వాళ్ళ డిఏ అనేది 33.536% ప్రకారం 5,040 రూపాయలు ఉంటుంది. అలానే హెచ్ఆర్ఏ 20% తీసుకుంటే 3,006 రూపీస్, ఐఆర్ అనేది 27% కలుపుకుంటే 4,058 రూపీస్, టోటల్ 27,134 రూపాయలు చూపిస్తుంది. ఇందులో సిపిఎస్ అనేది 2,020 రూపాయలు కట్ అవుతుంది, ఏపీజిఎల్ఐ అనేది 500, జిఐఎస్ అనేది 15 రూపాయలు, ప్రొవిజనల్ ట్యాక్స్ అనేది 200, ఈహెచ్ఎస్ 225 రూపాయలు కట్టు. అలానే టోటల్ డిడక్షన్ చూసుకుంటే 2,945 రూపాయలు కట్ అవుతుంది. ఇంకా నెట్ ఇన్కమ్ ఎంత అంటే 24,187 రూపాయలు ఒక వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి వస్తుంది వాళ్ళ డిఏని బేస్ చేసుకొని. ఇలానే మీకు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి మీ డిజిగ్నేషన్ను మీ హెచ్ఆర్ఏను డిఏ మీ డిఏని సెలెక్ట్ చేసుకుంటే సారీ హెచ్ఆర్ఏని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ క్యాలిక్యులేషన్స్ అయితే వస్తూ ఉంది. థ్యాంక్ యూ, బాయ్.